దేవు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన వారమంతా మనల్ని కాపాడిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లాలి. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో, ప్రతి విధమైన రోగాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న ఆ దేవాతి దేవునికి ఎల్లప్పుడూ మనం స్తుతి చెల్లించాలి. దేవా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రాలు. మా శ్రమలో మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని విడిపిస్తున్నావు, మా బాధల్లో కూడా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా అని మనం స్తుతి చెల్లిస్తూ ఉండాలి. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, మరి కష్టమున్నది, బాధ ఉన్నది, అమ్మ ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ పట్ల, మీరు ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదాలు దయచేయాలి, ఆయన దయచేయాలి, మనుషులు ఇచ్చేది కాదు. దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవాతి దేవునికి ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడును కాక. నీవే అద్వితీయుడవు, మహాఘనుడవు, రాజాతిరాజ, జీవమిచ్చివాడ, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినము మాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలు. ఇది నన్ను చూడలేక అనేక మంది గతించిపోయినారయ్యా, అనేక ఇండ్లలో వేదనలో ఉన్నారయ్యా, బాధల్లో ఉన్నారయ్యా, పడకలో లేవలేక నాయన అవస్థ పడుతూ ఉన్నారు. అనేక మంది ఉద్యోగాలు లేక ప్రభా బాధపడుతున్నారయ్యా. అనేక మంది గర్భఫలాలు లేక బాధపడుతున్నారయ్యా. అయ్యా ఎక్కడ చూసినా శ్రమలు, బాధలు, దుఃఖాలు, అవమానాలు అన్నీ కలిగిన ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ పైన ఆధారపడినప్పుడు, నిన్ను నమ్ముకున్నప్పుడు, నీకు మొరపెట్టినప్పుడు మీరు అద్భుత కార్యాలు జరిగిస్తారని మేము విశ్వాసంతో ఇగో ఈ సాయంకాల సమయమున ఇగో నీ సన్నిధిలో మేము కూర్చున్నామయ్యా. అయ్యా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఏ వేదనతో ఈ వాక్యం వింటున్నారో వాళ్ళని బలపరచమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ బంధించండి అయ్యా. దురాత్మ సమూహం అగ్నితో కాల్చివేయండి అయ్యా. ఇగోనయ్యా బలహీనరాలనయ్యా నీ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం. శక్తిహీనరాలని శక్తితో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన ప్రభా మమ్మల్ని నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరిచి నా ద్వారా ప్రభా ఇక్కడున్న బిడ్డలందరికీ మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. అమేన్, అమేన్. మీరు బాగున్నారు కదా? మీరు బాగున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. దేవునికి ప్రతినిత్యము దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు. గడిచిన వారమంతా మనము కాపాడాడు. ఎన్నో శ్రమలు, మీ కుటుంబాల్లో ఎన్నో వేదనలు, బాధలు, దుఃఖాలు ఎన్నో ఉన్నాయి. మీ ఫోన్ కాల్స్ ద్వారా విన్నప్పుడు దేవుని దగ్గర ప్రతి దినము ప్రతి క్షణం మొరపెడుతూ ఉన్నాం. దేవ బిడ్డలను కనికరించయ్యా, దేవ కృప చూపయ్యా. ఆయన కృప లేనిదే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము. కాబట్టి ఆయన కృప చూపే దేవుడు, నడిపించే దేవుడు, ఆత్మ కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. గొప్పవాడు ఆయన. కాబట్టి ఆయనకు ప్రతినిత్యము మనం ప్రార్థన చేయాలి. ప్రతినిత్యము అయ్యా శ్రమలో మాకు తోడుగా ఉన్న దేవుడు నీవని అయ్యా, మాకు తోడుగా ఉండు అన్నప్పుడు తప్పకుండా ఆయన మన శ్రమలో తోడుగా ఉంటాడు. ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకున్నది కీర్తనల గ్రంథం 120:1 ముందుంచాలని ఇష్టపడుతున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. శ్రమలో మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు శ్రమ కలిగింది, మీరు నాకు సహాయం చేయరా అని అడుగుతాం. శ్రమలో బాధల్లో ఉన్నప్పుడు అనేక మంది వచ్చి మనల్ని ఆదరించాలని మనం చూస్తూ ఉంటాం. కానీ గొప్ప దేవుడు మన దేవుడు శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతుని అన్నాడు. కాబట్టి మనం ఎవరికి మొరపెడుతున్నాం? చాలాసార్లు నేను కూడా అనేక మంది సహాయం చేస్తారని నా బాధలో, నా శ్రమలో, నా అనారోగ్య పరిస్థితుల్లో అనేక మందిని అడిగాను. కానీ వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేరు. దేవుడు ఒక్కడే నాకు సహాయం చేస్తాడు. అందుకే మీ ముందట నిలబడి ఈ దినాన్ని వాక్యం చెప్తున్నాను. కాబట్టి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మన దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. కీర్తనల గ్రంథం 18:6 చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని నా దేవునికి ప్రార్థన చేసేతిని. ప్రార్థన చేయాలి, మొరపెట్టుకోవాలి, బతిమలాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీవే నాకు ఆశ్రయం అయ్యా. దానియేలు కూడా దేవునికి నాలుగు చేశాడు. స్తుతించాడు, ప్రార్థించాడు, బతిమాలుకున్నాడు, మొక్కాళ్ళున్నాడు. కష్టాల్లో దేవుడు తోడుగా లేడా? కాబట్టి మన కష్టాల్లో, మన బాధల్లో మనకు తోడుగా ఉండే దేవుడు మనుషులు ఎవరు కాదు. మన భర్త, మన భార్య, మన బిడ్డలు ఎవరు కాదు. మనకు సహాయం చేసేది దేవుడు ఒక్కడే. ఆయన తప్పకుండా మొరవింటాడు. ప్రార్థన చేసి తిని
ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. ఆలయాల్లో ప్రార్థించి మనం ప్రార్థించినప్పుడు ఆలయాలకు వెళ్తాం, కానీ ఆలయంలో ప్రార్థిస్తాం కానీ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రార్థన చేయం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను, అప్పుడు భూమి కంపించెను, అదిరెను, పరమండలపు పునాదులు వణికెను అని దావీదు భక్తుడు అంటున్నాడు. కాబట్టి మన శ్రమలో మొరపెట్టుకోవాలని. నేను నా దేవునికి ప్రార్థన చేశాడు దావీదు భక్తుడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన చెవులో చొచ్చుతుంది. మనుషులకు మనం ప్రార్థన చేసిన వినరు, కానీ మన కష్టాలు ఇతరులకు చెప్పినా వింటామండి, సహాయం చేస్తామండి అంటారు. ఒకటిదే సహాయం చేయరు. కానీ దేవుడు సహాయం చేయగల దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన ఆత్మ కార్యాలు జరిగించే దేవుడు, మనతో అద్భుతాలు, మనకి కావలసిన క్రియలన్నీ గొప్ప దేవుడు చేసే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి. శ్రమలు మనుషులకు ఉండకపోతే ఎవరికి ఉంటాయండి? శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమల్లోంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యోబు నా విమోచకుడు సజీవుడు అన్నాడు. కాబట్టి మన విమోచకుడు సజీవుడు, మన శ్రమల నుంచి విడిపించే దేవుడు, మన గర్భఫలాన్ని ఇచ్చే దేవుడు, మన కష్టాలను తుడిచే దేవుడు, మనకన్నింటిని నాట్యంగా మార్చే దేవుడు, అంత గొప్ప దేవుడు మనతో ఉండగా మనం ఎవరికి మొరపెట్టుకుంటున్నాం? దావీదు భక్తుడు అంటున్నారు, శ్రమలో మొరపెట్టుకున్నాను అనుకున్నాను. కాబట్టి మొదలుపెట్టాలి. 2 సమూయేలు గ్రంథం 22:28 మనం చూస్తే, శ్రమ పడి వారిని నీవు రక్షించదవు. హల్లెలూయా. మన శ్రమలో మనల్ని చూచే దేవుడు. పోయిన వారం మనం చెప్పినాను, ఏసేపు నీ శ్రమలో చూచాడు, ఏసేపుతో దేవుడు ఉండి, ఏసేపు కష్టాలు అన్నదమ్ములు బాధలు పెట్టి అన్ని చేసి గుంతలో పడేసిన అమ్మేసిన, కానీ దేవుడు తోడుగా లేదా? ఆ రాజు భార్య కూడా మరి సైనించమన్నప్పుడు విడిపించుకొని వెళ్ళిపోయినప్పుడు శ్రమ కలగలేదా? జైల్లో పెట్టినప్పుడు శ్రమ కలగలేదా? అన్నలే కొట్టి చంపేశారు. అందుకే అంటున్నాడు మరి Adikandamu 50:18 అన్నాడు, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఏసేపు భయపడుకుని, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నీకు నాకు కీడి చేయను ఉద్దేశించి తిరిగి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా, హల్లెలూయా. మన కష్టాలు కలిగితే కానీ, బాధలు కలిగితే కానీ దేవుడు తప్పకుండా అట్ల నుంచి విడిపిస్తాడు. మనము లేయా విషయంలో కూడా అంతే చూసాం. లేయాకు శ్రమ కలిగింది, మరి భర్త తన్ని ప్రేమించలేదు, కానీ దేవుడు ప్రేమ చూపాడు, దేవుడు శ్రమను చూచాడు. ఆమె అంటే నా శ్రమను చూచాడు, నా మొర విన్నాడు, ఆయన నన్ను నా భర్త నన్ను అత్తుకునేటట్లు నా దేవుడు చేశాడని పిల్లలందరికీ పేర్లు పెట్టింది. నా ప్రియుడ, శ్రమలు కలుగుతున్నాయని భయపడిపోతున్నావా? నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. శ్రమలు కలిగినప్పుడు దేవుని నువ్వు స్తుతించాలి. అందుకే లేయ కూడా అంటుంది, శ్రమలో దేవుని స్తుతించింది, అందుకే యూదాని పేరు పెట్టింది. మనం శ్రమలో స్తుతించాలి దేవుని. మన కష్టాల్లో బాధల్లో మనం ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది. దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కృంగిపోకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. అందుకే Kirtanalu 34:19 అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆపదలు లేవనలేదు, నీతిమంతులకే కలుగుతాయి. ఎవరికి కలవండి? చాలామంది నాతో అంటారు, అమ్మ నేను ఇంత దేవునిలో ఉన్నాను, ఇంత ప్రార్థనలో ఉన్నాను, ఇన్ని ఎందుకమ్మా, నాకెందుకమ్మ ఈ శ్రమలు, నా బిడ్డలకి ఎందుకమ్మ వివాహం కావట్లేదు, నా బిడ్డలకి ఎందుకమ్మ ఉద్యోగం రావట్లేదు, నా భర్త ఎందుకమ్మ మారతలేడు, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అమ్మా? ఇంకొక ఆయన ఫోన్ చేస్తాడు, అమ్మ నేనంతో దేవునికి దగ్గరగా ఉన్నానమ్మా, అయినా నాకు శ్రమలు, అయినా నాకు బాధలు, అయినా నాకు కష్టాలు అంటున్నాడు. కన్నా ప్రిబిడ్డ, భయపడకు, దేవుడు తప్పకుండా నీ కష్టాల్లోంచి, నీ శ్రమలో నుంచి దేవుడు విడిపిస్తాడు. Yashaya 49:13 శ్రమ నొందిన తన జనుల ఎందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. అందుకే ఆయనకు మొరపెట్టమంటున్నాడు. మనం మొరపెట్టాలి దేవుని సన్నిధిలో, ఆత్మను కుమ్మరించుకోవాలి. ఎప్పుడైతే మనం కుమ్మరించుకుంటామో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే Kirtanalu 91:15 అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతను విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో మనకు తోడై ఉండే దేవుడు. మన శ్రమలో మన బిడ్డలు కానీ, మన భర్త కానీ, మన కుటుంబం కానీ ఎవరు మనకి సహాయం చేయరు, కానీ
దేవుడు ఒక్కడే సహాయం చేయగల దేవుడు. అందుకే శ్రమలో మొరపెట్టాను అంటున్నాడు. మొరపెట్టాలి, మనం మొరపెట్టాలి. దేవుడు మనల్ని విడిపించే దేవుడు. యోబు గ్రంథం 36:15-16 వచనాలు చూస్తే, శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా చేయను. అంతేకాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మనం ఆయనని సన్నిధిలో మోకరించి మన కష్టాలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు, అందుకన్నాడు శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపిస్తాడు. నిన్ను విడిపిస్తాడు బిడ్డ, భయపడకు. దేవుడు అద్భుతం జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మహోన్నతుడు, మహిమగల రాజు మన దేవుడు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు. నిన్ను విడిపించగల గొప్ప సమర్థుడు. ఎవరు మనకి సహాయం చేయరు, కానీ ఎంతోమంది ఎన్నో కబుర్లు చెప్తారు, కానీ తీరా సమయం వచ్చేటప్పుడు కల్లా ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు కష్టాల్లో ఉన్నావు అన్న ప్రిబిడ్డ, ఏడవకు, దేవుడు నీతో ఉన్నాడు. నీకు గర్భఫలం రాలేదని వేదనతో దుఃఖపడిపోతున్నావా? దేవుడు తప్పకుండా నీ గర్భఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. నీకు కలిగిన బాధలు అన్నిట్లోంచి విడిపిస్తానంటున్నాడు. కీర్తనల గ్రంథం 94:5 చూస్తే, యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని యెహోవా వారిని ప్రజలను అలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. 7 విధవరాండ్రకు పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనలో పశుప్రాయులారా, దీన్ని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులు అవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసినది. కాబట్టి మనం అనుకుంటాం మన దేవుడు మనం చూస్తలేడు, మన దేవుడు మన మొర వింటలేడు, దేవుడు మనల్ని ఆయన మనకి సహాయం చేస్తలేడు అనుకుంటాం. కానీ తప్పకుండా సహాయం చేసి దేవుడు మనతో ఉన్నాడమ్మా. భయపడద్దు. దేవుడు అంటాడు భయపడకు, ఏడవద్దు, తప్పకుండా నీ కన్నీరు నాట్యంగా మారుస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన శ్రమలో దేవునికి మొరపెట్టాలి. మన దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన చెవులో జొచ్చుతుందట మన ప్రార్థన. మనం ఆయన సన్నిధిలో ఉండి తెల్లవారుజాము లేసి అందుకంటే ఏ స్త్రీ అయితే ప్రార్థన పర్రాలిత ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుని పట్ల విసుకక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారు కొంతమంది, కొంతసేపే ప్రార్థన చేస్తారు, అమ్మ నాకు ఇంకా కార్యం కాలేదు అని అంటారు. కానీ విసుకక ప్రార్థించాలి, దేవా నువ్వు తప్పకుండా నా పట్ల అద్భుతం జరిగిస్తున్నావు ప్రభువా, నా కార్యం జరిగిస్తావు, నువ్వు గొప్ప దేవుడు అని ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తారు. ఆయనకు మొరపెట్టాలి. మరి ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తెలుసు, హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 చూస్తే, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయనకు శ్రమలు లేవా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు. అన్ని ఎవరు మెచ్చుకున్నారండి ఆయనకు? ఆయన ఎవరైనా మెచ్చుకున్నారా? ఆయనకి ఎవరైనా దండేశారా? యేసయ్యకు ఎవరేయలేదు. అనేక మందిని స్వస్థపరిచాడు, రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, అనేక అద్భుత కార్యాలు జరిగించారు. కానీ ఆయన సిల్వ కేసు కొట్టి చంపేశారు నా ప్రిబిడ. కానీ ఆయన లేచాడు. ఎందుకంటున్నాడు? యోబంటాడు నా విమోచకుడు సజీవుడు, మన లేచిన దేవుడు గొప్ప దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనకు అద్భుతాలు జరిగించే దేవుడు. మనం భయపడకూడదు, దేవుడు సహాయం చేస్తాడు. యేసయ్యను వదిలిపెట్టి అందరి పారిపోయారు. అందుకే యోహాను సువార్త 16:33 అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. ఆయన శ్రమ అంటున్నాడు, సంతోషం అన్నాడా? సంతోషం అనలేదు. లోకంలో శ్రమ, సాతానుడు శ్రమ పెడతాడు మనుషుల్ని, కానీ ఆయన ధైర్యం తెచ్చుకోండి. 32 అంటున్నాడు, యోహాను సువార్త 16:32 ఇదిగో మీలో ప్రతి వాడిని ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చింది. అందరూ ఆయన వల్ల మేలు పొందుకున్నారు, ఆయన విడిచిపెట్టి గడియ వచ్చేసింది. అందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కడిని మిగిలిపోతున్నాను అంటున్నాను. వచ్చే ఉన్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడని కాను. హల్లెలూయా, తండ్రి మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేదు. దేవుడు కార్యం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకు భయపడతారు బిడ్డ? చాలామంది అంటారు భయమవుతుందమ్మా, భయమవుతుంది, నాకు ఈ శ్రమ వస్తుందని భయమవుతుంది అంటారు. భయపడకు బిడ్డ, దేవుడు నీకు తోడుకున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే,
ఆయన నీ అందు నిల్చుంటే నీకేది ఇష్టమో అవి ఇస్తాను అంటున్నాడు. యోహాన్ సువార్త 15:7 అంటున్నాడు, మీరు నా యందు నా మాటలు మీ అందు నీళ్ళిచ్చి ఉండిన ఎడల ఏది ఇష్టం అడుగు అవి ఇస్తాను అంటున్నాడు. మన దేవుడు ఇచ్చే దేవుడమ్మా, మన కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు, మనలో అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. అలాంటి దేవునికి నువ్వు మొరపెడుతున్నావా? మొరపెట్టు, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు. రేయ్ మొదటి జామున లేవు, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు సామెతలు 24:10 అన్నాడు, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేత కాని వాడు అవుదు, లేకపోతే చేత కాని దాన్ని అవుతాం. మనం శ్రమలో కృంగిపోకూడదు. యేసు కూడా మన కొరకు, క్రీస్తు మన కొరకు కూడా శ్రమ పడ్డాడు. అందుకే లూకా సువార్త 24:26 క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు అని ఆ అమ్మాయి గ్రామంలో వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో ఇద్దరితో మాట్లాడుతున్నాడు. శ్రమ పడి తిరిగి లేచాడు, మయం పొందాడు. పేతురు రాసిన 1:4:1-2 చూస్తే క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక మీరు నట్టి మనసు ఆయుధంగా ధరించుకునుడి అని పేతురు అంటున్నాడు. చూసారా, ఆయుధంగా ధరించుకోవాలి. ఏది ఆయుధంగా ధరించుకోవాలి? శ్రమ పడేను గనుక మీరును అట్టి మనస్సును, దేవుని మనస్సును కలిగి ధైర్యంగా ముందుకి సాగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 53:7 అంటున్నాడు, అతడు బాధింపబడి ఉన్నను నోరు తెరవలేదు, బతుకుతేబడి గొర్రె పిల్లవలె మౌనముగా నడిచెను, అన్యాయపు తీర్పు పొంది మాట్లాడలేదు, శ్రమ పెట్టి వారి ముందు మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు రాసిన 2:23 అంటున్నాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పట్టబడి న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి మీకు లోకంలో శ్రమ, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనం శ్రమలు అనుభవించాలి. ఎందు కొరకంటే మహిమ కొరకు. ఆ మహిమలో నువ్వు రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకం శరీరానికి ఏదో ఒక శ్రమ కలుగుతూనే ఉంటుంది. పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలేదంటారు, పెళ్ళి అయిన తర్వాత బిడ్డలు కాలేదంటారు, బిడ్డలు అయిన తర్వాత ఉద్యోగాలు రాలేదంటారు, ఉద్యోగాలు అయ్యాక మనమళ్ళు పుట్టలేదండి ప్రార్థన చేయండి. ఏదో ఒక శ్రమ, ఇల్లు లేదు, వాక లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని చెప్తూనే ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు మీకు లోకంలో శ్రమ, ఆయన ధైర్యం తెచ్చుకోండి. మీకు కష్టాలు కలుగుతున్నాయి, ధైర్యం తెచ్చుకో. మీకు బాధలు కలుగుతున్నాయి, ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు. ఆయన వైపుకు మనం తిరిగినప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడు. అందుకే హెబ్రీలకు రాసిన 12:3 అంటున్నాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకున్న ఆయనను తలంచుకునడి. మనకు తెలుసు ఆయనను ఏం చేశారు, ఎంత బాధ పెట్టారో మనకి తెలుసు. సిల్వలో చివరి దాకా ఇంకా చనిపోయాడా లేదా అని ఇంకా పక్కలోకి వెళ్ళి బల్లెం పొట్టుతో పొడిచారు. చూసారా, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, రక్తం కార్చిపించారు, వీధులు ఎరిశలేం, వీధులంతా ఈటవబడ్డాడు. కానీ ఆ తిరస్కారాన్ని బట్టి వాళ్ళంతా చేసిన ఆయన ఓర్చుకున్నాడు. ఆయనను మనం ముందట పెట్టుకోవాలి. ఈ శ్రమలు ఎన్నో తగినవి కావు అంటున్నాడు పావులు భక్తుడు. కాబట్టి మనం ధైర్యంతో శ్రమలు వచ్చినా దేవునికి మొరపెట్టు, కష్టం కలిగినా దేవునికి మొరపెట్టు. దేవుడు నీ మొరవింటాడమ్మా, నా మొరవిన దేవుడు నీ మొరవినాడా? నేనెప్పుడు ప్రతినిత్యం ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటుంటాను, దేవ నాకు కష్టం కలిగిందయ్యా, నన్ను ఎవరు విడిపిస్తారయ్యా, నాకు బాధ కలిగిందయ్యా, నాకు రోగం కలిగిందయ్యా, నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు ఎవరు తక్కువ చేస్తారు? డాక్టర్లు కాదే, పరమ డాక్టరు నువ్వు. నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కావాలయ్యా అని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాను. నువ్వు ఆ ప్రార్థన చేయాలి, నువ్వు ఆ కన్నీటి ప్రార్థన చేయాలి, ఆ ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో అడిగి గోజాడుకుని అద్భుత కార్యాలు పొందుకోవాలి. అన్న పొందుకోలేదా? అన్న పొందుకుంది. దుఃఖాక్రాంతులే, నా శ్రమను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నేను బిడ్డలు లేకుండున్నానయ్యా అని ఆమె శ్రమ పొంది మళ్ళా పొందుకోలేదా? అలా పొందుకోవాలి నువ్వు. అది ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకేమంటాడంటే రోమీలకు రాసిన 18:18 మన కొరకు సిద్ధపరచబడిన మహిమ ఎదుట ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. చూసారా, పౌలు భక్తుడు దేవుడు మనతో ఉండి మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇది నన్ను నా ప్రియ బిడ్డ, అధైర్యపడిపోకు బిడ్డ, అధైర్యపడిపోకు. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే కొరింతీలకు 2 కొరింతీలకు రాసిన 4:18 క్షణకాలముండు శ్రమలు అనుభవించడం ద్వారా మనం గొప్ప మహిమను పొందవచ్చున్నాం. ఈ శ్రమలకు కారణం అయిన తర్వాత గొప్ప బహుమానం పొందుకుంటాం.
నువ్వే పొందుకుంటావు, నువ్వే చెప్తావు నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, నాకు అద్భుతాలు చేస్తారు, మనుషులు కొంచెమేనండి మనకు సహాయం చేస్తారు, ఆ తర్వాత మనల్ని విడిచిపెట్టిపోతారు. ఇక చెయ్యరు, చేస్తామంటారు కానీ చెయ్యరు. కానీ మన దేవుడు మాట తప్పని దేవుడు అండి. అబద్ధ మాటానికి ఆయన నరుడు కాడు. అద్భుతం నీ పట్ల ఆయన జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 91:5 మనం చదివినాం కదా, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదని అన్నాడు. దావీది విషయంలో కూడా అంతే. మరి మనం చదువుతాం, మరి దావీది గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ఈ మరి తర్వాత దేవుడు ఎంతగా హెచ్చించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. అందుకని గాఢంధకారపులోయలో నేను సంచరించను, ఏ అపాయానికి భయపడ్ను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డు కరియు, నీ దండం నన్ను ఆదరిస్తుంది, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. ఎంత గొప్ప మాటలు అన్నాడండి దావీది భక్తుడు. నీ దుడ్డు కరియు, నీ దండం నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలంటి నా గిన్నె నిండి పొరలిపోతుంది అన్నాడు దావీది భక్తు. అలాంటి విశ్వాసం ఉందా, దేవుడు నా కాపరి, నాకు సహాయం చేయగల దేవుడు, నా కష్టాల్లో నా బాధల్లో నాకు తోడుగా ఉండే దేవుడు అని ఎప్పుడైనా ఆలోచించినావు నా ప్రియుడ? ఇప్పటికైనా ఏం మించిపోలేదు, ఏం బాధపడకు, దేవుని సన్నిధిలో మోకాలు నుంచు దేవుడు నీకు అద్భుత కార్యం జరిగిస్తాడు. 1 Samuel 30:6 కూడా మనం అక్కడ చూస్తే ఫిలిస్తీయులు మరి ఆ దండెత్తి వచ్చి మరి దావీదుకున్న వాళ్ళందరినీ దోచుకుని పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మనం చూస్తే దావీదు అతని జనులు 3వ దినమంది సిగ్లకు వచ్చారు. 2వ వచనంలో గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండ్రి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండేటితో తమ భార్యలను కుమారులు కుమార్తెలు చెరలో కొనుకోబడి ఉండేటి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. ఏడ్చిన తర్వాత మరి ఆయన భార్యలు ఇద్దరిని కూడా దావీదు భార్యలు ఇద్దరిని కూడా తీసుకుపోయినట్లు మనం ఇక్కడ చూసినాం. దావీదు మిక్కిలి దుఃఖపడను. 1 Samuel 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపదం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రాళ్ళు రువ్వారు కానీ భయపడ్డా? భయపడలేడు అంటున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు, తన భార్యలు తన పిల్లలను అందరినీ తీసుకెళ్ళిపోయాడు. కానీ దావీదు భయపడలేదు. ఆయన ఏమన్నాడు చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. 8వ వచనం నేను ఈ దండును తరిమిని ఎల్ల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ ఎవరి దగ్గర చేశాడండి? అంత కుటుంబం పోయింది, అన్నీ పోయినాయి, బాధపడ్డా? బాధపడలేదు, దేవుని దగ్గర విచారణ చేశాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. మళ్ళా తరుముదునా అని ఆయన సన్నిధిలో ఉంది అడిగాడు. అడగగానే మరి అప్పుడు ప్రభు అంటున్నాడు, తరుముమో యెహోవా, తరుము నిశ్చయంగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. హల్లెలూయా. శ్రమలో వాళ్ళందరూ రాళ్ళు రుబ్బి కొట్టేస్తామని అన్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకే అన్నాడు, కొండలు తట్టు నా కండలు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను? యెహోవా వలనే నాకు సహాయం కలిగిన. నా ప్రియబిడ్డ, నువ్వు మనుషుల వైపుకు చూడకు, దేవుని వైపుకు చూడు. దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దావీదేవిని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు ఈ దినాన్ని ధైర్యం తెచ్చుకోవాలి. నీ శ్రమలో ధైర్యం తెచ్చుకో, నీ కష్టాల్లో ధైర్యం తెచ్చుకో, నీ ఉద్యోగం లేకపోయింది అనుకుంటున్నావా, ధైర్యం తెచ్చుకో, నా దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన ఎక్కడ విచారణ చేశాడండి? దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, తప్పకుండా మళ్ళీ నీ వాళ్ళందరినీ నువ్వు తెచ్చుకుంటావు. తెచ్చుకున్నాడా? సమస్తాన్ని తెచ్చుకున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. మనం ఆయన యొద్ద విచారణ చేయగా, 34వ దావీదు కీర్తనలు అంటున్నాడు, ఆయన యొద్ద నేను విచారణ చేయగా నాకు కలిగిన భయములు అన్నిటిలోండి దేవుడు నన్ను తప్పిస్తాడన్నాడు. నేను వెలుగును చూస్తున్నాను అంటున్నాడు. నువ్వే రీతిగా ఉన్న నా ప్రియబిడ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ, నువ్వు శ్రమలో దేవునికి మొర పెడుతున్నావా? దేవుని సన్నిధిలో కూర్చుని అడుగుతున్నావా? ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నావా? మనుషుల దగ్గర చెప్పుకుంటే మన లెగతాలు చేస్తారండి. నేను కూడా అట్లనే అనుకున్నాను నాకు తెలియనప్పుడు. కానీ నా తల్లి చెప్పింది, అమ్మ మనుషులు ఎవ్వరూ కాదు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. అవును, మాకు కూడా ఎన్నో శ్రమ అయినప్పటికీ ఇగో ధైర్యం తెచ్చుకుని ఆయన అన్నాడు కదా, మీకు లోకంలో శ్రమ, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. నా ప్రియబిడ్డ, ఆయన వైపు చూడు,
ఆయన వైపుకు చూసినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. అందుకే అంటే 34వ దావీదు కీర్తనలో మనం చూసే 2 వచనాలు చూస్తే 4వ వచనము, నేను యెహోవా యొద్ద విచారణ చేయ ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములు అన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను, వారు ఆయన తట్టు చూడుగా వారికి వెలుగు కలిగింది. నువ్వు ఆయన తట్టు చూడు, నీకు వెలుగు కలుగుతుంది. ఆయన తట్టు చూడు, నీకు ఉద్యోగం ఇస్తాడు. ఆయన తట్టు చూడు, నీకు గర్భఫలం ఇస్తాడు. ఆయన తట్టు చూడు, మనుషులు తట్టు చూడకు. ఈ లోకం వైపు చూస్తే ఆశ చూపి మోసం చేస్తారు, కానీ దేవుని వైపు చూడు. ఆయన అన్నాడు, నేను ఆయన తట్టు చూడుగా నాకు వెలుగు కలిగింది, నాకు చీకటంతా కనపడుతుందేమో, దేవుడు నాకు వెలుగునిస్తాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఆయన ఆయన తట్టు చూడగా నాకు వారికి వెలుగు కలిగాను, వారి ముఖంలో అన్నాడును లజ్జింపకపోవును. లజ్జింపకపోదు, మనం ఒక్క సిగ్గుపడవలసిన అవసరం లేదమ్మా. మనం ఎవరు నమ్ముకున్నాం? దేవుని నమ్ముకున్నాం, సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్నాం, పునరుత్థాన శక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. ఆయన మళ్ళా తిరిగి రానయ్యన్నాడు, నీతో వస్తాడు, నీ కష్టాలు నీ కన్నిటిని తుడిచే దేవుడు. ఇంకేమంటాడంటే, ఈ దీనుడు మరపెట్టుగా యెహోవా ఆలకించాను. హల్లెలూయా. దీనుడు అంటున్నాడు రాజు, కానీ ఆయన అంటే ఈ దీనుడు మరపెట్టుగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఈరోజు నీ చుట్టూ ఆయన కావలి ఉంచాలనుకుంటున్నాడు, ఆయన దూతను కావలి ఉంచాలనుకుంటున్నాడు. భయపడిపోతున్నావు నా ప్రియ బిడ్డ, ఇంకా అయిపోయిందండి నా పని, ఎందుకండి ఇంకా నేను ఇంకా చచ్చిపోతానండి, నా శ్రమలు తీర్తలేవండి, నా బాధలు తీర్తలేవండి, నా కష్టాలు తీర్తలేవండి, నాకు ఉద్యోగం రావట్లేదండి, నా గర్భఫలం వస్తలేదండి, ఇంకా నా బ్రతికెందుకండి అనుకుంటున్నావా? నా ప్రియబిడ్డ, నువ్వెప్పుడు ధైర్యపడకు, దేవుని వైపుకు చూడు. దావీదు ఏ రీతిగా అయితే మరి వారి అందుకే అన్నాడు, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు దినాన్ని ధైర్యం తెచ్చుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోకు, నీ కుటుంబాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోకు, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి ధైర్యం తెచ్చుకోకు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. పెడితే పెళ్ళి లేకపోతే చావంటారు ఈ లోక మనుషులు, పెడితే నువ్వెంత మంచిదాను ఎంత మంచోడవని నీ నుబ్బిచ్చేస్తారు. నీ కష్టం వచ్చినప్పుడు నేను నేర్చిపెట్టి వెళ్ళిపో. నా ప్రియబిడ్డ, మనల్ని నడిపించే దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్న దేవుడు. నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నేను శ్రమలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నా మనవి అంగీకరిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఉపవాసం ఉండి పట్టుదలతో విసుకక నువ్వు ప్రార్థించాలి, అప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకేం కలగదు. నువ్వు అవిశ్వాసంలో ఉన్నావన్న ప్రియబిడ్డ, ఒకవేళ విశ్వాసంలో లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవుడుగా పిలువబడుతున్నావేమో, మళ్ళీ దేవుడు ఇంకొకసారి నీకు తరుణం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి, ఆయన ఆలయంలోకి వెళ్ళు, ఆయన ఆలయంలో ఆయన మొర విన్నాడు అన్నాడు. నీ మొర వింటాడు, నీ కన్నీరును తుడుస్తాడు. భయపడకు నా ప్రియబిడ్డ, భయపడకు. భయం సాతానుడు భయపెట్టిస్తూ ఉంటాడు, ఇంక అయిపోయిందిలే, నీ పని అయిపోయిందిలే, నీకు ఇంకేం లేదులే అంటాడు. కానీ భయపడకు బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను అద్భుత కార్యాలు నీ పట్ల ఆయన జరిగిస్తాడు. ఆయన అంటున్నాడు, శ్రమ దినాన్ని నేను కృంగిని అళ్ళ చేతకాని వాడిని చేతకాని దాన్ని అవుతున్నాను అంటున్నాడు. లోకంలో మీకు శ్రమలు, ఆయన ధైర్యం తెచ్చుకోండి. దావీదు ధైర్యం తెచ్చుకున్న దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన యుద్ధ విచారణ చేయి, ఆయన యుద్ధకు రా, ఆయనకి నీ కష్టాలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. దేవుడు నీతో మాట్లాడతాడు, అలాంటి కృప దేవుడు నీకు దయచేయను కాక. ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మాతో ఉండే దేవుడు అయ్యా, మేమెంతగానో అధైర్యపడిపోతూ ఉంటాం, ఈ లోకం చూస్తే భయపడిపోతూ ఉంటామయ్యా, ఏమైపోతుందో, నాకు ఇంకా బిడ్డలు కాలేదే, నా బిడ్డలు ఇంకా ప్రయోజనం కాలేదే, నాకు ఇంకా అనారోగ్యం బాగుపడతలేదే, నా షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లం తక్కువైతలేదే, నా బిడ్డలు తిరిగి నాకు ఇంటికి రావటలేదే, నా భర్త నన్ను ప్రేమించటం లేదే, నా భార్య నన్ను విడిచిపోయిందే అని అధైర్యపడిపోతున్నారయ్యా. ఎంతమందో అయ్యా, అయ్యా ఆయన అన్నావు మీకు లోకంలో శ్రమ, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించలేదా, నన్ను ఎవరైనా మెచ్చుకున్నారా, నాకు అన్ని శ్రమలు అనే కలిగినాయే కదా, నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయారు కదా, కానీ ప్రభు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అన్నాడు. ప్రభా, ఈరోజు మేమదే ఈ వాక్యం విన్న మమ్మల్ని అందరినీ బలపరచండి. నేను కూడా ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాను, కానీ నువ్వు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరచండి అయ్యా, బలపరచండి అయ్యా. ఏ వేదనతో టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు అయ్యా,
వేదనలు తీర్చే దేవుడు, గొప్ప దేవుడు నీవు ఉన్నావయ్యా. నువ్వు లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని వారు విశ్వసించినట్లు మీరు అద్భుత కార్యం వారికి కలిగించి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరి మీరు ఈ ఎపిసోడ్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడితే తప్పకుండా ఈ కార్యక్రమంకి స్పాన్సర్ చేయాలని మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కోరినేలా తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు వాక్యం వినండి, విన్నాక ప్రార్థనలు ఏకీభవించండి. ఏకీభవించిన తర్వాత దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత తప్పకుండా మాకు ఫోన్ కాల్ చేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.